నమస్కారం నా పేరు వినయ్ కుమార్ దూరదర్శన వార్తలకు స్వాగతం హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనా ఢిల్లీలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏరియా ఆఫీస్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన ప్రధాని దేశవ్యాప్తంగా దాదాపు మూడు వందల యాభై జిల్లాలకు ఫైవ్ జీ సేవలు విస్తరించాయన్న మోదీ భారత డిజిటల్ సేవలు ఎంతో సురక్షితమైనవని వెల్లడి పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాన్ని అందుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ సివి రాజు కోట సచ్చిదానంద శాస్త్రి కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో ఉగాది వేడుకలు తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారం ఇక వివరాలు చూద్దాం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న అప్రమత్తమైంది కరోనా పరిస్థితి ప్రజారోగ్య శాఖ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ వైరస్ను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పదకొండు వందల ముప్పై నాలుగు కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య ఏడు వేల ఇరవై ఆరుకు చేరింది దేశంలోని మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటకల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చికిత్స వ్యాక్సినేషన్ కోవిడ్ నిబంధనలను పాటించడాన్ని అనుసరించాల్సిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై నాలుగో తేదీన తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా వరల్డ్ టీబీ సమ్మిట్లో పాల్గొని ప్రసంగిస్తారు పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు వారణాసి క్యాంట్ స్టేషన్ నుంచి గాదోలియా వరకు ప్యాసింజర్ రోప్వే నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలను అందించారు మొత్తం నూట ఆరు మందికి పురస్కారాలను ప్రకటించగా ఆరుగురికి పద్మవిభూషణ్ తొమ్మిది మందికి పద్మభూషణ్ తొంభై ఒక్క మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోగా కుమార మంగళం పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు వాస్తు కళలో నిష్ణాతులు ప్రొఫెసర్ బాలకృష్ణ దేశీ మరణాంతరం పద్మ విభూషణను అందించగా ఆయన కుటుంబ సభ్యులు పురస్కారాన్ని అందుకున్నారు ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్ పుర పద్మభూషణ్ అందుకున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సామాజిక సేవారంగంలో విశేషమైన కృషి గాను డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ కళారంగంలో నిష్ణాతులు చింతలపాటి వెంకటపతిరాజు హరికథా రంగంలో నిష్ణాతులు కోట సచ్చిదానంద శాస్త్రి ఈ పురస్కారాలను అందుకున్నారు భారత టెలికాం డిజిటల్ రంగాలు సురక్షితమైనవి పారదర్శకమైనవి విశ్వసనీయమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో దేశంలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయూ ఏరియా ఆఫీస్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రధాని ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం టెక్నాలజీని ఎగుమతి చేసే దిశగా భారత్ పయనిస్తోందన్నారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫైవ్ జీ రోల్ అవుట్ను కలిగి ఉన్న దేశం భారత్ అన్నారు కేవలం నూట ఇరవై రోజుల్లోనే నూట ఇరవై ఐదుకు పైగా నగరాల్లో ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు దేశవ్యాప్తంగా దాదాపు మూడు వందల యాభై జిల్లాలకు ఈ సేవలు చేరాయని పేర్కొన్నారు ఫైవ్ జీ అందుబాటులోకి వచ్చిన ఆరు నెలల తర్వాత దేశం సిక్స్ జీపై చర్చిస్తోంది అన్నారు ఇది భారత విశ్వాసాన్ని తెలియజేస్తోంది అన్నారు భవిష్యత్తులో దేశంలో వంద కోట్ల వంద కొత్త ఐ ఫైవ్ జీ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు భారత్ డిజిటల్ సేవలు ఎంతో సురక్షితమైనవని పేర్కొన్న ప్రధాని యూపీఐ ద్వారా దేశంలో ప్రతి నెల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు రెండు వేల పద్నాలుగు ముందు దేశంలో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు అరవై మిలియన్ల మంది వినియోగిస్తే ఆ సంఖ్య ప్రస్తుతం ఎనిమిది వందల మిలియన్లకు పైగా పెరిగిందన్నారు అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య రెండు వేల ముందు ఇరవై ఐదు కోట్లు ఉంటే అది ప్రస్తుతం ఎనభై ఐదు కోట్లకు పైగా ఉందని ప్రధాని వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పట్టణ ప్రాంతాల కంటే మించిపోయిందని దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి డిజిటల్ సేవలు చేరుకుంటున్నాయి అన్నారు नेशनल टेली यूनियन आईटी के एरिया ऑफिस और सिर्फ एरिया ऑफिस नहीं एरिया ऑफिस और इनोवेशन सेंटर की स्थापना हुई है विजन डॉक्यूमेंट को अनवेल किया गया है ये डिजिटल इंडिया को नई ऊर्जा देने के साथ ही साउथ एशिया के लिए ग्लोबल साउथ के लिए नए समाधान नए इनोवेशन लेकर आएगा खासकर हमारे एकेडेमिया हमारे इनोवेटर्स स्टार्टअप्स, हमारी इंडस्ट्री के लिए इससे अनेक नए अवसर बनेंगे ट्रांसपोर्ट सिस्टम्स हो या फिर हेल्थ केयर भारत हर दिशा में तेजी से काम कर रहा है भारत के 5G I, आई I आई स्टैंडर्ड्स ग्लोबल 5G सिस्टम का हिस्सा है हम आई आईटीयू के साथ भी फ्यूचर टेक्नोलॉजीज़ के स्टैंडर्डाइजेशन के लिए శోభాకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఆశలు కొత్త ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఉగాదిని ఆయన అభివర్ణించారు ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు భాషలో ట్వీట్ చేశారు అలాగే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నివాసంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగు ప్రజల సంప్రదాయం ఆచారాలు ఉట్టిపడేలా ఉగాది వేడుకలను నిర్వహించారు వేడుకలకు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు అనంతరం పండితులు పంచాంగ పఠనం చేశారు శోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని రాష్ట్రం దేశం కూడా సుభిక్షంగా ఉంటాయని తెలిపారు పంచాంగ పఠనం చేసిన సుబ్బరామ సోమయ్యాజిని ముఖ్యమంత్రి సత్కరించారు తిరుమల శ్రీవారి ఆలయం సహా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయాల నుంచి వచ్చిన వేద పండితులు జగన్మోహన్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలను ముఖ్యమంత్రి దంపతులు వీక్షించారు శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రానికి అన్ని శుభాలే జరగాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పండితులు పంచాంగ పఠనం చేశారు అనంతరం వారిని చంద్రబాబు నాయుడు సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం నాలుగేళ్లు కష్టాల్లోనే ఉందని ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయమన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్లు వేశారన్నారు నిత్యావసర ధరలు పన్నులు పెరిగి ప్రజలపై మోయలేని భారం పడిందని ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు కక్ష మీకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగువారికి తెలంగాణలో ఉండే తెలుగువారికి భారతదేశంలో ప్రపంచంలో ఉండే తెలుగు వారందరు కూడా ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను ఇది మన సాంప్రదాయం తెలుగువారు ఎప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తెలుగువారు మొదటి పండుగ ఉగాది పండుగ ఈ పండుగని చాలా నిష్టగా కూడా చేసుకుంటాం అందులో కూడా ఇక్కడ చూస్తే ఇప్పుడే చెప్పారు ఆరు రుచులతో ఉగాది పచ్చడితో ప్రారంభమవుతుంది మన నూతన సంవత్సరం మన పెద్దవాళ్ళన్ని ఆలోచించిన తర్వాతనే జీవితం అంటే ఆనందమే కాదు కష్టాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి సమస్యలుంటాయి ఇవన్నీ కూడా అధిగమించడానికి మనం కృత నిశ్చయంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంచాంగ పఠనాన్ని నిర్వహించారు ఈ ఏడాది అందరికీ శుభాలు కలగాలని ఆర్డీఓ మధుసూదన్ పేర్కొన్నారు అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా కృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది మన తెలుగువారి పండుగ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలని అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ మనోధైర్యాన్ని పెంచేటట్టు కూడా భగవంతుడు వీళ్ళందరిపైన కూడా మనందరిపైన కూడా ఒక మంచిని ఇవ్వాలన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ దంపతులు ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు రాజమహేంద్రవరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అన్నారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని మార్గాని భరత్ ఆరోపించారు ఎంతో నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క యుగాది రోజు నుంచి ఈ సంవత్సరం పొడుగున ఏ రకంగా ఉంటుంది అనేది అన్ని రాసుల వారి గురించి కూడా మరి ఈ రోజున వేద పఠనం చేస్తూ వారు యొక్క విశ్లేషణ ఉంటుంది మరి ప్రజలందరూ కూడా తిరుమల దేశం కోసం ఖాదీ ఫ్యాషన్ కోసం ఖాదీ మరియు పరివర్తన కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు ఆరు గంటల తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీమలయప్ప స్వామివారికి విశ్వక్సేనుల వారికి విశేషమైన సమర్పణ చేశారు అనంతరం విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు అలంకరించారు

మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం దేశం కోసం ఖాదీ ఫ్యాషన్ కోసం ఖాదీ మరియు పరివర్తన కోసం ఖాదీ భారత ప్రభుత్వం ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా పట్టణ గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పట్టణ గ్రామీణ ప్రాంతములలో పరిశ్రమలు స్థాపించుకుని స్వయం ఉపాధి అవకాశములను పొందుటకు గాను ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా బ్యాంకుల నుండి రుణ సదుపాయం పొందుటయే కాక మీద పదిహేను శాతం నుండి ముప్పై ఐదు శాతం వరకు రాయితీ పొందుటకు అవకాశం కల్పిస్తోంది సామర్థ్యం గల అర్హత గల యూనిట్స్ కు రెండవసారి రాయితీతో కూడిన రుణ సదుపాయం పొందవచ్చు అంతేకాక అర్హత కలిగిన యూనిట్స్ కు అవార్డు పొందు అవకాశం ఉంది వ్యవసాయ పశు ఫల పుష్ప కీటక ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం నుండి కోళ్ల పరిశ్రమను కూడా ఈ పథకం కిందకు తీసుకురాబడింది యాభై లక్షల వరకు పెట్టుబడి పెట్టగల తయారీ యూనిట్స్ కు ఇరవై లక్షల వరకు పెట్టుబడి పెట్టగల సేవా యూనిట్స్ కు ఈ పథకం వర్తిస్తోంది కనీస విద్యార్హత ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత ఈ పథకాలను ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఉపయోగించుకుని పరిశ్రమల అభివృద్ధిలో భాగస్వాములు కండి

కమన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్ আরে ఉండు గురు నా బ్యాంక్ అకౌంట్ లో తప్పు ఎంట్రీ ప్రాబ్లం ఎదురైంది అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి ఉండు నేను చెప్తాను క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఆంబడ్స్మన్ ఉంటారు ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టం పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు ఇది మీ కంప్లైంట్స్ చేర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి అది కూడా ఫ్రీ ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి వెల్కమ్ బ్యాక్ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు విజయనగరం కొత్తపేటలోని శ్రీమన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఈ ఏడాది విజయనగరం జిల్లా సుభిక్షంగా ఉంటుందని పండితులు పంచాంగ పట్టణంలో తెలిపారు అలాగే జిల్లా సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు ఈ వేడుకల్లో విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మేయర్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అంతా కూడా సుఖంగా సంతోషంగా మీరు అందరూ కూడా ఉండాలని మీకు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే కాలం అంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజల కోసం చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని ఎన్నింటినీ సంపాలుగా మేము ముందుకు తీసుకెళ్తామని మరొకసారి మరి చెప్తూ అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయల బడ్జెట్ను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డితో కలిసి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు విఐపి బ్రేక్ దర్శన సమయంలో చేసిన మార్పులతో సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నామన్నారు కోవిడ్ తర్వాత తిరుమల హుండి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఆ వివరాలు ఏమి ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా మేము బయటికి వివరించలేదు ఎందుకంటే కోడ్ నియమాలు ఉన్నప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేపట్టకూడదు కాబట్టి పరంగా కానివ్వండి ప్రజలకి సంక్షేమ పరంగా ఆ వివరాలు బయటికి చెప్పలేను మొన్న పద్దెనిమిదో తారీఖుతో కోడు ఎల్లింగల ఎన్నికల కోడు ముగిసిపోయిన ధర్మిళ నూతన సంవత్సరం ఉగాది ఆస్థానం ఆలయంలో జరుపుకొని ఆ బోర్డులో ఆ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకుని నిర్ణయాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి రెండు వేల పదహారులో నోటిఫై చేసిన వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను కేరళ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందన్నారు దీంతో రోజుల తరబడి కొచ్చి నగరం విషవాయువులతో నిండిందన్నారు ఇండోర్ వంటి నగరాలను చూసి కేరళ నేర్చుకోవాలి అన్నారు వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించటం వ్యర్థాలను సంపదగా మార్చడం తెలియాలి అన్నారు కొచ్చిలోని బ్రహ్మపురం వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో జరిగిన విపత్తు వెనుక అవినీతి బంధు ప్రీతి ఉందని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు మార్చ్ దేర్ to హ్యూజ్ ఫైర్ టుస్ట్ లిగసీ వెస్ట్

ఈ కేసులో కస్టోడియల్ ఇంట్రాగేషన్ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ని ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది దీంతో స్పెషల్ జడ్జి ఎంకే నాగపాల్ సిసోదియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ ఐదవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ఇక సిసోదియాను ఈడీ వారంగా తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసే ఉంటుంది మరోవైపు సీబీఐ విచారిస్తున్న లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనపై విచారణను ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది బెయిల్ అభ్యర్థనపై శనివారం విచారణ జరగనుంది దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన షెడ్యూల్ను విడుదల చేసింది ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఏప్రిల్ పదిహేడున రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే చిన్నారులు ఈ నెల ముప్పై ఒకటి నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది కేవీలో సీటు కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రాథమిక వెయిటింగ్ తొలి జాబితాను ఏప్రిల్ ఇరవైనా విడుదల చేసి ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండవ మూడవ జాబితాలను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నామని తెలిపారు పూర్తి వివరాలను కేవి సంఘస్థాన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో పొందవచ్చన్నారు ఉత్తర పశ్చిమ భారత్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాల కారణంగా బస్తర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు సీదాపూర్ మురాదాబాద్ ఉన్నవ్ హర్దోయి బారామాకి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి మరోవైపు ముంబై గుజరాత్లోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాలకు రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి హనుమాన్ ఘడ్ జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలతో జనజీవనం స్తంభించింది పంట చేలు దెబ్బతిన్నాయి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు వర్షాల ప్రభావంపై ప్రధాని మోదీ ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడారు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అన్నారు జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన నూట పది యూట్యూబ్ ఛానళ్లు రెండు వందల నలభై ఎనిమిది యూఆర్ఎల్లను నిషేధించినట్లు సమాచార ప్రసార శాఖ వెల్లడించింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా వాటిపై నిషేధం విధించామన్నారు మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకని మంగళవారం ముంబైలో కన్నుమూశారు ఆమె వయస్సు ఎనభై తొమ్మిదేళ్లు గత ఐదేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు రెండేళ్లుగా మాంసానికే పరిమితమయ్యారు ముంబైలోని గాంధీ స్మారక నిధికి గతంలో ఆమె చైర్పర్సన్ గా పనిచేశారు గాంధీ స్థాపించిన వార్దా సేవాగ్రామ్ ఆశ్రమంలో గోకని బాల్యం గడిచింది భారత మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం దక్కింది రాయబరేలీలో ఒక స్టేడియానికి ఆమె పేరు పెట్టారు ఇకపై ఈ స్టేడియాన్ని రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్ పేరిట పిలవనున్నారు రాణినే ఈ స్టేడియాన్ని ప్రారంభించడం విశేషం హాకీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమె ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు యువతరానికి ఇదొక స్ఫూర్తిగా నిలుస్తుంది అని రాణి తన ట్విట్టర్లో పేర్కొన్నారు మరణదండన అమలులో భాగంగా ఖైదీలకు ఉరివేసే చంపాలా నొప్పి లేకుండా మరణించే ప్రత్యామ్నాయ పద్ధతులు లేవా ఈ విషయంపై దృష్టి సారించండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది మరణశిక్ష పడ్డ దోషులకు నొప్పి లేకుండా చనిపోయే అవకాశం కల్పించాలంటూ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన పిల్పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ పిఎస్ నరసింహల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది పది కోట్ల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి మహారాష్ట్ర నాగ్పూర్లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి ఒక వ్యక్తి మూడుసార్లు కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు గడ్కరీ కార్యాలయ సిబ్బంది సమాచారంతో అలర్ట్ అయి పోలీసులు ఆయన ఇల్లు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం కొద్దిసేపటికే బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు మహిళల బాక్సింగ్ వరల్డ్ భారత్ భారత్కు తొలి పథకం ఖాయమైంది కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతు గంగాస్ నలభై ఎనిమిది కేజీల విభాగంలో భారత్కు పథకం ఖరారు చేసింది ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ అవుట్లో జపాన్కు చెందిన మడోకా వాడాకును మట్టికరిపించిన నీతు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది భారత్ పథకం ఖాయం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం పలు అంశాలను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే నెల వందవ సంచిక ప్రసారం కానున్న నేపథ్యంలో ప్రధాని ఇప్పటి వరకు మన్ కీ బాత్లో మాట్లాడిన ప్రధాన అంశాలను తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటిన సముద్రాల ప్రాధాన్యతను విశేషాలు ప్రస్తావించారు भारत का सामुद्रिक इतिहास स्वर्णिम रहा है संस्कृत में समुद्र को उदधि या सागर कहा जाता है इसका अर्थ है अनंत प्रचुरता सीमाएं हमें अलग करती होगी जमीन हमें अलग करती होगी लेकिन जल हमें जोड़ता है समुद्र हमें जोड़ता है समंदर से हम अपने आप को जोड़ सकते किसी से भी जोड़ सकते हैं और हमारे पूर्वजों ने सदियों पहले विश्व भ्रमण करके विश्व व्यापार भी करके इस शक्ति का परिचय करवाया था ये वार्तालो तो समाप्तम नमस्कार